భార్యాభర్తల భర్తల ఘర్షణ పడి తన సొంత ఇంటిని తగలబెట్టుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం అత్తాపూర్లో జరిగింది. మాటామాటా పెరిగి ఆగ్రహంతో ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు మస్తాన్. భర్తపై సమీర అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. मारते सभी ये करती थी, अब मारा से बर्दाश्त नहीं होती मेरे. आज गई हूँ मैं पहली बार, मैं तो पूरी बस्ती गवाह है. अगर बच्चे भी ठहरे, बड़े बड़े बच्चे, कोई देखे आर ऐसा करता आदमी बोल के मैं अंदर खींच लेते रहती. मैं आज पहली बार गई और भी बच्ची इतनी थरथरा आ रही, कलेजा फुट के कुछ हो जाएगा. समीना बेगम वाला भर्त शेख मस्तान हिमाद नगर लो किराए कुंटुनर वालिदर की गत 17 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. వాళ్ళకి నలుగురు పిల్లలు గలరు. వాళ్ళ భర్త షేక్ మస్తాన్ తాగి వచ్చి రోజు భార్యతో గొడవ పడేవాడు. అయితే నిన్న రాత్రి సమయంలో పిల్లలకి హెల్త్ బాగలేదని పిల్లల్ని తీసుకొని వాళ్ళ అమ్మగారింటికి సమీనాబాగ వెళ్ళగా, అదే సమయంలో వాళ్ళ భర్త షేక్ మస్తాన్ తాగి వచ్చి ఇంట్లో భార్య లేకపోయేసరికి ఇంట్లో ఉన్న పరికరాలన్నింటికీ నిప్పంటించిండు. దాంట్లో ఫ్రిడ్జ్, టీవీ, చిన్న చిన్న డాక్యుమెంట్స్ అన్నీ కాలిపోయినాయి. వాళ్ళ సమీనాబాయికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కంప్లైంట్ తీసుకొని విచారణ జరగలరు. వాళ్ళ భర్త షేక్ మస్తాన్ తాగి వచ్చి రోజు భార్యతో గొడవ పడేవాడు. అయితే నిన్న రాత్రి సమయంలో పిల్లలకి హెల్త్ బాగలేదని పిల్లల్ని తీసుకొని వాళ్ళ అమ్మగారింటికి సమీనాబాగ వెళ్ళగా, అదే సమయంలో వాళ్ళ భర్త షేక్ మస్తాన్ తాగి వచ్చి ఇంట్లో భార్య లేకపోయేసరికి